యాక్షన్. ఒక అన్నగారు మెగాస్టార్ గారు వాయిస్. సో చిరంజీవి గారు వాయిస్లో కూడా చాలామంది క్లాసిఫికేషన్ చేస్తారు. ఆయన బయట మాట్లాడేది సినిమాలో మాట్లాడేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బేస్ ఉంటుంది. సో సినిమాల్లో రీసెంట్గా వచ్చినటువంటి ఖైదీ 150 ఫిల్మ్లో అయిన డైలాగ్ రాబడు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రాబడు వెయిటింగ్. సో ఆ బేస్ అలా కంటిన్యూ అవుతుంది. ఆయన బయట మాట్లాడేటప్పుడు చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాన్నగారు అడుగు జాడల్లో నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ గాను లేదంటే ఇంకొక కంపెనీలో చేరింటే ఈరోజు ఇంతమంది అభిమానాన్ని పోగొట్టుకునేవాడు కదా, ఇంతమంది ప్రేమ నాకు దూరం అయిపోయి ఉండేదేమో కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళని కరెక్ట్ మార్గంలోనే తీసుకెళ్తాడు. ఆ మార్గమే ఈరోజు వరప్రసాద్గా ఉన్న నన్ను, శివశంకర్ వరప్రసాద్గా ఉన్న నన్ను మీ గుండెల్లో చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోయి చిరంజీవి చేసింది. సో ఎలా ఉంటుంది? అండ్ నాకు ఆయనలో నచ్చేది ఏంటంటే, ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఆయన ఈ మధ్య నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నాడు. సో ఆయన బయట కూడా నాకు, ఆయన బయట వీడియోలు చేస్తుంటే కూడా నాకు సినిమాలో చూసిన ఫీలింగే కలుగుతుంది. లైక్ అంటే జనరల్గా మనం ఇంట్లో మనవరాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు నీకు వచ్చా ఎప్పుడు నేర్చుకున్నావు ఇది మనం ఇలా అడుగుతాం, బట్ ఆయన నీకు వచ్చా నీకు ఇవన్నీ తెలుసా వావ్ మరి చేద్దామా. సో నాకు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చిరంజీవి గారే చిరంజీవి గారు అంతే, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎస్ 100%. ఇంకా చిరంజీవి గారి డైలాగులో బాగా బాగా మీకు నచ్చిన డైలాగ్ ఒకటి ఇంద్రాలో ఇంద్రాలో చాలా ఉన్నారు. వీరశంకర్ రెడ్డి కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు అనుకురావా, వారణాసికి వెళ్ళాడు తన వరుస మార్చుంటాడు అనుకురావా, అదే పౌరుషం అదే రక్తం ఇంద్ర ఇంద్రసేన రెడ్డి. సో ఈ టైప్లో ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వేరే డైలాగ్ చిరంజీవి గారు చెప్తే, ఛత్రపతిలో చిరంజీవి గారు ఉంటారు, ఒకడి కింద బ్రతకడం తప్ప వేరే దారి లేదన్నావు, వీడు పోయాడు వీడు స్థానంలోకి నువ్వు వస్తావా, అప్పవాడు దా దగ్గరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా కోటయజానికి వచ్చినా కృపు కఠినానికి వచ్చినా రాజకీయంతో వచ్చినా రౌడీతో వచ్చినా పూటకు సెవ చొప్పున పోటీకి బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి, ఉదా మొహం దుడుచుకో. సో ఈ టైప్లో ఉంటుంది. అంత సీరియస్లో కూడా ఆయన ఒక చిన్న కామెడీ టీం చేస్తూ ఉంటారు. గ్యారెంటీగా బాగుంది, నాకు విజువల్ కనపడి చేసిన అక్కడే. చిరంజీవి గారిని కలిశారు ఎప్పుడన్నా? కలిశానన్న 3 times లక్కీగా. ఓకే. ఒకసారి జెమినీ టీవీ ఆఫీస్కి వచ్చారు, రెండోసారి ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సెట్లో కలిసిన, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసా. ఓకే. కానీ భలే ఉంటుంది అన్న ఫీలింగ్, మాటలు రావు. నేను చాలా ప్రిపేర్ అయ్యాలా ఇంటర్వ్యూ ఖైదీ నెంబర్ 150కి. ఓకే. ఏదో అసలు ఇంటర్వ్యూ మన లైఫ్లో గుర్తుండిపోవాలి ఇంటర్వ్యూ అని కూర్చున్నా, ఇలానే ఒక పెద్ద సోఫా ఉంది, ఆయన టక్మని ఇలా వచ్చి ఏమా వదిలి పెడదామా అనగానే టక్ టక్ క్వశ్చన్లు అన్నీ అవుట్, ఫస్ట్ ఏం అడగాలో తెలియలేదు నాకు. బట్ ఆయన నేను ఇలా ఆగిపోతే ఏం పర్లేదు మా ఆలోచించుకో, కాఫీ ఏమైనా తాగుతారా, జీవి కాఫీ చెప్పమ్మా, ఇక్కడ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, నేను ఆ కంగారులో సార్ అక్కడే సార్ పాలకొల్లు పక్కన భీమవరం ఉంటుంది, పాలకొల్లు పక్కన భీమవరం కాదు భీమవరం పక్కన పాలకొల్లు. నాకు ఒకసారి బ్లాగ్ అంటే చాలా ఈజీతో అంటే చాలా కూల్గా మాట్లాడుతుంటారు, అందుకనే ఒకసారి ఆయన్ని కలిసిన వాళ్ళు ఎవరు ఆయన ఫ్యాన్ కాకుండా ఉండలేరు. సో ఎగ్జాక్ట్లీ.